నిన్న జరిగిన మరో సంఘటన ఏంటంటే, మా హాస్పిటల్లో పనిచేసే ఒక అమ్మాయి వాళ్ళ బాబుకి నామకరణం ఉంది, రమ్మంటే నేను వెళ్ళినాను అక్కడ. అయితే యూజువల్గా మనం పల్లెటూర్లకు అట్లా వెళ్ళినప్పుడు చెట్ల దగ్గర కానీ అట్లా కూర్చొని వనభోజనాలలాగా భోజనం చేస్తే మనకి చాలా బాగా అనిపిస్తుంది అన్నట్టు. సో రోజు ఆ రొటీన్ డైనింగ్కి మనకు అలవాటు పడి బోర్ కొట్టుంటుంది. నేను అదే విషయం వాళ్ళకి చెప్పాను, అమ్మ అందరితో కలిసి కూర్చొని ఎక్కడన్నా బయట చెట్టు దగ్గర అట్లా కూర్చుంటామంటే, దగ్గరలోనే పోషమ్మ అమ్మవారి గుడి ఉంది సార్, అక్కడ బాగుంటుంది అంటే అక్కడ భోజనాలు ఏర్పాటు చేశారు. అక్కడ భోజనం చేయడానికని అందరూ వెళ్ళామన్నట్టు, స్టాఫ్ అందరం కలిసి. అయితే అక్కడ మేము భోజనం చేస్తూ ఉండగానే ఒక 8 మంది పిల్లలు 4th క్లాస్ 2nd క్లాస్ అవుతున్నారట. వాళ్ళు అడిగినప్పుడు మనకు తెలిసింది గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు ఊర్లో. వాళ్ళు వచ్చి పోషమ్మ అమ్మవారికి వాళ్ళకి తెలిసిన పద్ధతిలో పూజ చేస్తున్నారు. అయితే వాళ్ళు రోజు చేస్తారంట. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను అడిగాను, అమ్మ అమ్మవారి గురించి మీకు ఏం తెలుసు, అమ్మవారిని పూజా విధానం తెలుసా, మీకు ఏదైనా శ్లోకాలు తెలుసా అని అడిగితే వాళ్ళకి ఏం తెలియదు కానీ వాళ్ళు చాలా శ్రద్ధగా పనిచేస్తున్నారు. అసలు అలుక్తున్నారు, పసుపంతా రాస్తున్నారు, అగరబత్తులు తెచ్చుకున్నారు, వాళ్ళకి తెచ్చిన పూలు వాళ్ళకి దగ్గరలో దొరికిన పూలు తీసుకొచ్చి చాలా శ్రద్ధగా చేస్తున్నారు అన్నట్టు. అయితే ఆ పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ ఉంది చేసే పని మీద, కానీ టెక్నిక్ అనేది వాళ్ళకి కరెక్ట్గా తెలియదు. అయితే నేను చిన్నగా అక్కడ పోషమ్మ గుడిని కొద్దిసేపు బాల సంస్కార కేంద్రంగా మార్చాం. ఇట్లానే ఇంట్రాక్షన్లో నేను అడిగాను, నేను ఒక శ్లోకం మీకు నేర్పిస్తాను, అది మీరు నేర్చుకుంటే మీకు ఏం కావాలంటే అది కొనిస్తానని చెప్పి. వాళ్ళు చాలా ఫాస్ట్గానే ఒక 5 నుంచి 10 నిమిషాల లోపల ఒక శ్లోకాన్ని నేను చెప్తే మళ్ళీ తిరిగి అప్పచెప్పారు, నాతో పాటు పలికారు ఆ అమ్మవారి శ్లోకాన్ని. సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అది అయిన తర్వాత నేను అడిగాను, మీకు ఏం కావాలని చెప్పి. అయితే యూజువల్గా నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, సమ్మర్ కాబట్టి పిల్లలు ఏదన్నా కూల్ డ్రింకు, ఐస్ క్రీము, బిస్కెట్ చాక్లెట్ అడుగుతుంటారు. చాలా చిన్నపిల్లలు వాళ్ళు, ఒక 8 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల లోపు ఉంటారు, ఇవి అడుగుతారు అనుకున్నాను. కానీ వాళ్ళు చాలా స్ట్రేంజ్గా ఇంట్రెస్టింగ్గా, సార్ మాకు బుక్స్ కావాలని అడిగారు. మేము రాసుకోవడానికి బుక్స్ కావాలంటే నేను ఒక సరే నేను ఖచ్చితంగా కొనిస్తానమ్మా, మీరు అడిగింది అంటే నాకు చాలా బాగా అనిపించింది, వెళ్దామంటే ఒక షాప్ దగ్గర లేకపోతే ఇంకొక షాప్ దగ్గర తీసుకెళ్ళి ఆ బుక్ షాప్ అతను అంటున్నాడు, వీళ్ళకి సమ్మర్ హాలిడేస్ వస్తాయి, వీళ్ళు ఏం రాసుకోరు, మీరు కొనిచ్చిన వేస్ట్ అని చెప్పి. అయినా సరే ఆ పిల్లలు అడిగింది చాలా చిన్న విషయం కాదు. ఈ కాలంలో ఒక 8 సంవత్సరాల పిల్లలు బుక్స్ అడుగుతున్నారంటే ఖచ్చితంగా అలాంటి వాళ్ళని మనము ప్రోత్సహిస్తే వాళ్ళకి చాలా గొప్ప భవిష్యత్తు ఉంటుంది. అయితే నేను బుక్స్ కొనిచ్చి నా పిల్లలకి, కానీ నా మనసు ఒప్పుకొక ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా వాళ్ళకి కొనిచ్చినాను, ఏదో ఎంకరేజింగ్ ఉండాలి పిల్లలకని. అంకుల్ మీరు అనవసరంగా మాతో బిట్టుగట్టి ఓడిపోయినారు, మీ శ్లోకం అప్పచెప్తే నేను బుక్స్ కొనిస్తాన్నారు, అప్పచెప్పకపోతే కొనియనన్నారు, మీరు అనవసరంగా బిట్టు ఓడిపోయినారు, ఇన్ని డబ్బులు వేస్ట్ చేసుకున్నారు అంకుల్ అని అక్కడ ఉన్న ఒక పాప నింద నాతో. నేను చెప్పినాను, అమ్మ మీ మీద పెట్టే పెట్టుబడి ఏది వృధా కాదు, మీరు ఈ దేశానికి భవిష్యత్తు, బాగా చదువుకోండి అని చెప్పి. సో అలాంటి చిన్నపిల్లలు యూజువల్గా మనం పేదవాళ్ళని లేకపోతే బస్తీలకి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ స్కూల్ పిల్లలను చూసి వాళ్ళకి తక్కువ ఆలోచనలు ఉంటాయి అనే అభిప్రాయం చాలామందికి ఉంటుంది. చదువు గురించి వాళ్ళకి తెలియదు, ఉన్నత శిఖరాలకు వెళ్ళడం ఎట్లా తెలియదు, వాళ్ళకు గోల్ ఉండదు అని చెప్పి. కానీ ఈ సంఘటన మనం గమనిస్తే మన అవుట్లుక్ మొత్తం మారిపోతుంది. వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు, మిగిలిన వాళ్ళలాగా విందులు వినోదాలు అలాంటివి వాళ్ళకి తెలుసుండదు. యూజువల్గా ఏదైనా చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్ క్రీములకి ఇట్లాంటి వాటికి పిల్లలు ఆకర్షితులు అవుతారు అనే అపోహ అభిప్రాయం అనేది పూర్తిగా తొలగిపోతుంది ఇలాంటి పిల్లలు చూసినప్పుడు. వాళ్ళు పుస్తకాన్ని అడిగారు. అసలు పుస్తకం అని అడగడం అంటే అది చాలా చిన్న విషయం కాదు, అది చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఇది చాలా గొప్ప విషయం, ఆ పిల్లల్లో గమనించాల్సిన చాలా గొప్ప విషయం. నేను అందుకని ఆ పుస్తకాలు వాళ్ళకి కొనిచ్చిన తర్వాత నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ.